నేను జయల్, వికారాబాద్ గౌతమి జూనియర్ కాలేజ్లో కెమిస్ట్రీ లెక్చరర్గా చెప్తాను. నేను లెక్చరర్గా చెప్పడానికి మెయిన్ కారణం అంటే మా సార్ నన్ను ఎంకరేజ్ చేసి, నువ్వు చెప్తావు, నువ్వు వెళ్ళు, నువ్వు చెప్పాలి అని నన్ను చాలా మోటివేషన్ చేసి సార్ ఇక్కడి వరకు తీసుకొచ్చారు. నేను 1 ఇయర్ అయిపోయింది చెప్తున్నాను, అది కంటిన్యూ చేస్తూ బిఎడ్ చేస్తున్నా, బిఎడ్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. చాలా హ్యాపీగా ఉంది, అసలు ఇంత వీళ్ళందరినీ కలవడం, మాట్లాడడం, అసలు ఎన్ని సంవత్సరాలు అవుతుందో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. హాయ్ అందరికీ, నన్ను అయితే అందరు గుర్తుపట్టి లేదో నాకైతే తెలియదు. నా పేరైతే ప్రసన్న, నేను ఎంకేపల్లి నుండి వచ్చేదాన్ని. అందరికీ ఇప్పుడైతే మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లోనే ఉంటున్నాను, నాకు ఇద్దరు పాపలు. నేనైతే రీసెంట్గానే యూట్యూబ్ స్టార్ట్ చేశాను, కిచెన్ అండ్ బ్లాగ్స్ అన్నీ చేస్తాను. సో ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ అట్లా ఖాళీగా ఉండకుండా ఇంకా నా వల్ల అయ్యింది మాత్రం నేను చేస్తున్నాను. సో ఇప్పటివరకు మేము కూడా చాలా మందిని అయితే గుర్తుపట్టలేదు, మీకు కూడా నేను ఎవరికైనా తెలుసో లేదో తెలియదు, కానీ కొంతమంది అప్పుడప్పుడు కనిపిస్తారు. మన ఫ్రెండ్ చెప్పినట్టు నిజంగానే బయట వాళ్ళు ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, ఇంకా విలేజ్ వాళ్ళు అయితే ఎలా ఉంటారు మనుషులు. సో అందుకనే మాట్లాడేదాన్ని అయితే కాదు, అలా చూసిన వాళ్ళు అయితే ఏమి అనుకోకండి, సేమ్ విలేజ్ కాబట్టి చూసే ఉంటారు. కానీ విలేజ్ లో వేరే వాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళు కూడా మళ్ళీ అలా మాట్లాడుతున్నారు అనేసి అలా అయితే మాట్లాడేదాన్ని కాదు. సో నేనైతే యూట్యూబ్ చేస్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను కూడా. అయితే మీ అందరినీ కలిసినందుకు, సార్ వాళ్ళని అందరినీ చూసినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అసలు వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు, లాస్ట్ 10 మినిట్స్లో రెడీ అయ్యి వచ్చాను నేనైతే. అది కూడా స్వప్న వెంకటలక్ష్మి వాళ్ళనే వచ్చాను, లేదంటే క్యాన్సిల్ అయితే అనుకున్నా అసలు ఈరోజు అయితే. సో వాళ్ళ వల్లే నేనైతే వచ్చాను, లేదంటే మిస్ అయ్యేదాన్ని. నిజంగా మీ అందరినీ కూడా చాలా డేస్ తర్వాత చూస్తున్నాం కాబట్టి నిజంగా రాకపోతే చాలా మిస్ అయ్యేదాన్ని అనిపిస్తుంది. సో వాళ్ళ వల్ల అయితే ఇక్కడ వరకు వచ్చినందుకు థ్యాంక్ యూ. స్వప్న లక్ష్మి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ
ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి గురువులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చినటువంటి మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా 12 సంవత్సరాల తర్వాత ఈ విధంగా కలిసి మనం ఏం చేస్తున్నాం, ఎక్కడున్నాం, ఏ విధంగా ఉన్నాం అని ఒకరికి ఒకరం ఇట్లా పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నన్ను చాలామంది గుర్తు పట్టిర్రు పట్టలేదు. నా పేరు మహేష్, దామరిగిద్ద నుంచి వస్తా. నేను 3 ఇయర్స్ ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేసిన, తర్వాత 1 ఇయర్ వివిగా చేసిన. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఫుట్వేర్ బిజినెస్ ఉంది, ఫుడ్ బిజినెస్ ఉంది. ప్రస్తుతం డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా, ఈ వీక్లో ఎగ్జామ్ ఉంది. ఈ విధంగా ఈ అవకాశం కల్పించిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. నా పేరు భూపాల్, నేను ఎస్బీఐ లో జాబ్ చేస్తాను ప్రజెంట్ అయితే. నా పేరు సురేష్. ముందుగా వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రజెంట్ నేనైతే ఒక ప్రైవేట్ దాంట్లో ఈ కట్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాను. చాలా వరకు మన మెమరీస్ చాలా ఉన్నాయి, అందులో చెప్పాలంటే మస్తు. ముందంటే మ్యాథ్స్ అంటే పిచ్చ భయం అవుతుండే. అందులో యాదవ్ సార్ అలా చిన్న చిన్న సరి చెప్పుకుంటూ మ్యాథ్స్ అంటే ఇష్టం అనేటట్టు చేసిండు. ఇలా ప్రతి ఒక్కరు మనకంటూ మనకు డిఫరెంట్ గా దొరికారు అందరు లెక్చరర్స్. ఒకటి భయం అంటే దాన్ని ఆ భయాన్ని తోడగొట్టి మరీ మనకు ముందుకు తోడిపోయేటట్టు మన సార్లు ఉండే. అలాగే మన చాలా మంది ఒక్కొక్కరు ప్రతి ఒక్క చెప్పి పని అందరు మంచిగా ఉంటుండే. ఇంకా చాలా మిస్ అవుతున్నాం. ఇలా కలుసుకున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. పూజలైన గురువు గారికి, మరి నాతోటి విద్యార్థులందరికీ ఆల్ ఆర్ వెల్కమ్. మై సెల్ఫ్ వచ్చేసి శివకుమార్, నేను ప్రావిషన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను. ఇంక్లూడింగ్ నాకు 3 వైన్ షాపులు ఉన్నాయి, 3 వైన్ షాపులు ట్రాన్స్పోర్ట్ డిస్ట్రిబ్యూటర్ ఇంక్లూడింగ్ జాబ్. అంటే నా జాబ్ అక్కడ కంటిన్యూ చేస్తూ ఇక్కడ నా ప్రొఫెషన్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. ప్లస్ ఇంక్లూడింగ్ మన ఫ్రెండ్స్ అందరు మెలిసి ఇప్పుడు కలిసి ఉన్నప్పుడు మాత్రము చాలా మంది మిస్ అయిన అందరినీ. ఇప్పుడు మన అందుబాటులో ఉన్న వాళ్ళు మాత్రం కలిసి చూసి ఏమరా ఏమరా అంటే అంతే మాట్లాడుకున్నాము. కానీ ఇంత అందరిని ఒకటే పని గ్రూప్లు అందరినీ చూసినప్పుడు మాత్రం మన క్లాస్ అందరూ ఒకే దగ్గర ఉందిరా బాబు అన్నట్టు హ్యాపీగా ఫీల్ అయినా కొంచెం. అందులోనూ కొంచెం షువర్ వస్తుంది సార్ అన్నట్టు నిజమే సార్. ఇది చెప్పినప్పుడు కొంచెం నాలెడ్జ్ లేకున్నా కానీ కొంచెం నాకంటూ సెల్ఫ్గా కొంచెం ఫ్యామిలీ పర్పస్గా స్ట్రగుల్ అయ్యి కొంచెం ఈ స్టేజ్కి వచ్చింది సార్. నేను కొంచెం నాలెడ్జ్ అంటే కొంచెము స్టడీ కొంచెం వీకే ఉంది అంతే చెప్పాలంటే కొంచెం అంటే సక్సెస్ అయినా అంతేగాని. ఓకే, నేను ఇప్పటితో ఆపేస్తున్నా, నెక్స్ట్ ఎవరు రండి. నా ఫ్రెండ్స్ అందరికి కూడా హాయ్. నేను ప్రజెంట్గా ఇప్పుడైతే ఇంటర్నెట్ షాప్ నడిపిస్తున్నాను, అందులో భాగంగా ఒక న్యూస్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాను. నాది పామేనా, ప్రశాంత్ కుమార్ నా పేరు. నాకు చదువు చెప్పిన గురువులందరికీ నమస్కారం. అలాగే నా ప్రశాంత్ ప్రతి ఒక్కరికి నమస్కారం. మనము 2011-12 వరకు స్కూల్లో చదువుకున్నాం. 12 సంవత్సరాలు అయింది మనం చదువుకొని. అప్పుడు మనం అందరము చెడ్డీలు వేసుకొని మన బ్యాచ్లో పైట్ వేసుకుందంటే రమేష్ ఒకడే. అప్పుడు రమేష్ ఒకడే పొడు, చాలా పొడు ఉంటుండే. మనం అందరం చిన్న చిన్న ఉంటుండే. ఇంకోటి ప్రతి ఒక్కరు ఏమేం చేస్తారో ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే మనం చిన్నపిల్లలు కాదు, పెద్దలు. ఒక్కొక్కరు పెళ్లిలు అయినాయి, పిల్లలు అయినాయి. ప్రతి ఒక్కరు ఏమేం చేస్తారో అందరికి ఇక్కడ వచ్చి చెప్పాలి. నేను పామిన గ్రామ పంచాయతీలో కారోబార్ చేస్తున్నా. ఇంకోటి వాటర్ ప్లాంట్ ఉంది నాకు,
పామిన విలేజ్ లో. ఇంకోటి మన చదువుకున్న వాళ్ళు కొంతమంది చనిపోయారు, వాళ్ళ గురించి ఇంకో విషయం ఏంటంటే మనం ఉన్న వాళ్ళమైనా సరే కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళేటట్టు చూసుకోవాలి. కొంచెం డ్రైవింగ్ స్పీడ్ చేయకుండా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గ్రూప్ అయినా సరే బయట వాళ్ళకు చెప్పకుండా గ్రూప్ లో మన ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకైనా సరే చెప్పి, ఏమైనా ప్రాబ్లం ఉంటే సొంత ఫ్రెండ్స్ అయితే మన పక్కనే ఉంటారు చాలా మంది, వాళ్ళకి మన ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళతో చెప్పి షేర్ చేసుకొని అందరూ జాగ్రత్తగా ఉండి. ఇంకోటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి. చాలా మంది సూసైడ్ చేసుకున్నాడు, ఇంకోటి యాక్సిడెంట్ వల్ల చాలా మంది చనిపోయారు, వాళ్ళు మన మధ్య లేనందుకు చాలా బాధగా ఉంది. అందుకని ఏ ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా మన పక్క ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా చెప్పాలి. ఇంతటితో నాకు ఉపన్యాసం ముగిస్తుంది. విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులందరికీ నమస్కారం. నేను ప్రస్తుతము ఖాళీనే ఉంటా, కొన్ని ల్యాండ్స్ డీలింగ్ చేస్తాను. రియల్ ఎస్టేట్ వినవలేదు. మంచి ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ప్రోగ్రామ్ అవుతుందో కాదో అని చాలా ఎక్స్పెక్టేషన్ చేశాను నేను, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను కానీ ప్రోగ్రామ్ కావట్లేదు. ఎందుకు అంటే అందరు గ్యాదర్ కావడం కానీ మోటివేషన్ రావట్లేదు. కానీ అనుకునే విధంగా అందరూ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేసి వచ్చినందుకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు. నేను ప్రజెంట్ అయితే మా పట్నం మహేంద్రెడ్డి మెడికల్ కాలేజీలో డ్రైవింగ్ చేస్తున్నాను, అట్లే నా బిజినెస్ కూడా చూసుకుంటున్నాను. నా పేరు రాజేష్ దామర్కిత, గోల్డ్ షాప్లో వర్క్ చేస్తా. శుభ. నా పేరు నరేష్, చెవుల వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్లో స్కూల్ ఇన్ఛార్జ్ అండ్ తెలుగు టీచింగ్. ఇబ్బంది పడ్డాను సార్, అందరికీ ఫోన్ చేసి అందరు ఇంత మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, చాలా మంది ఇంకా మిస్ అయ్యారు. ఇది మా తమ్ముడికి చాలా కోరిక ఉండే సార్, తరందాం అనేసి యాక్టివ్లో చెప్పాను. ఆయన చాలా కోరిక ఉండే, చాలా అంటే చాలా ఉండి అందరిని కలిసి చాలా మంది వీడికి రెండు మూడు సార్లు ట్రై చేసి కాలేదు, ఇప్పుడు సక్సెస్ అయింది. కాకపోతే అతను లేడు మిస్ అయ్యాను. ఉపాధ్యాయులందరికి నమస్కారం. ఒకటి నా విద్యార్థుల అందరికి మళ్ళా ఫోన్ చేసి ఒక్క నిమిషం సాయి గారు ఫోన్ చేస్తాను. సరే కాదు 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 సారీ సరే. గత 5 సంవత్సరాలుగా ఇలానే అందరం కలవాలి, చాలా రోజులు అయిపోయింది. అందరు కలవాలి, అందరు గెట్ టుగెదర్ చేసుకుంటున్నారు, మనం కూడా గెట్ టుగెదర్ చేసుకున్నాం. ఇట్లనే పెద్ద పెద్ద కాకుండా చిన్నగా చేసుకున్నామని అనుకున్నాము, కానీ 5 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాం, సక్సెస్ అయింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కుమార్ రామకృష్ణ, వీళ్ళు చాలా గట్టిగా ఈసారైనా ఎక్కడ పోవద్దని చెప్పి గట్టిగా ప్రయత్నించారు. వీళ్ళకి తగ్గట్టు మనం అందరం సహకరించినందుకు చాలా చాలా సంతోషం. కూర్చున్నారా మామా? ఏమైందిరా అక్కడ కూర్చొని కుదిరే? కుదిరితే ఫ్యూచర్ లో కూడా, ఇప్పుడే కాదు ఫ్యూచర్ లో కూడా ఇంకెప్పుడైనా ఇలా ఇంకోటి సారి చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఉపాధ్యాయులందరికీ నమస్కారం. తోటి విద్యార్థులకి నమస్కారం. మీరందరూ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు రారనుకున్నాం, కలిసమో లేదో అని అనుకున్నాం, బట్ మీరందరూ వచ్చినందుకు చాలా ఆనందిస్తున్నాం. కలిసిపోయి ఇంకా వస్తారని ఎక్స్పెక్ట్ చేసినాం మేమంతా, బట్ మీరు ఎవరు రాలేదు. నేను మా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన MBA ఫైనాన్స్ సెక్టర్లో జాబ్ చేస్తున్నాను, ప్రజెంట్ చివరిలో చేస్తున్నాను. ఇంతటితో నా జోకులు చేయరు. రామ్ కలెక్షన్ అని ఉంటుంది మన
స్టాండ్ పక్కన నమస్కారం. నా పేరు రమేష్ దామన్ గిద్ద. నేను చివరికడ బెంగళూరు పనిలో పనిచేస్తున్నాను. నా పేరు మహేష్ పిల్లపల్లి ఫార్మర్. నవీన్ అర్థం కాలే నవీన్ మళ్ళీ గట్టి చెప్పు. భాజపాలో వన్ షాప్ అండి. ఏం చేసావు?